ఉరుము దూరాన అడవికి దగ్గర
దగ్గర రంగసురుడి మాలి వేణువుని చూడాలి. మాలెట్ ఉంటది అంటే ఈనాడు ఉన్నోడు గెస్ట్ హౌస్ అంటాడు. ఆనాడు ఇతర రాజులతో మాట్లాడ రాకట పోకట కట్టిండు రాజమాలి. రాజమాలి వేణు ఉంచదు అన్నది కాదు. సత్యం అంటే చేతుకున్న పాపానికి చెట్టు నుండి నిన్ను ఇడిపించి
కట్టెలు విడకలు కలి వేసి ఆ కట్టెల మీద దానం చేసి నీ తోడి చేసిన పాపాల బాబు కొట్ట బాబు ఈ ఆలగడ్డ వంటి మాత్రం అడగని తల్లిగారి రాజ్యం పో తల్లిగారి రాజ్యం పో ఎందుకు పోవాలనుకుంటే అడవిలోనే గడవడి చెట్టుకలు వదిలిపెట్టుకోవాలి వాడు నీ ప్రాణం తీసుకో మూరుడ తాడ దొరుకుతలేదా ముతడంద మంద దొరుకుతలేదా ఎందుకే నీ మానవ జన్మ ఉండేదాని కన్న ఓడింది వెలి జన్మ మట్టిలోనే గడిచింది మేరన్నవు నాదా తల్లి గారి పట్టవనాదా చెయ్యాలని వెళ్ళిపోతే నేను తల్లి గారి రాజ్యాన ఉంటే రేపు రేపుడకల్లా ఒక్కనాడు చుట్టిరిగం రెండొద్దులు చుట్టిరిగం మూడు నది వరకైన గరుడు మురికి చుట్టము అన్నారు తల్లి ఉండబడికే తల్లి దగ్గర పోయినా బాధ చెప్పుకుందరా తండ్రి ఉండబడికే తండ్రి తోడినా బాధ చెప్పుకుందరాడవిలకి కానీ అవ్వయ్య రాజులు ఇంటి మీద ఉన్నంత సేపే రూపాయి వందు వర వందలు వాడి విలువకు అవ్వబోతే అర్థబలం పోతుంది అయ్య తెచ్చిపోతా ఇంత బలం తెచ్చిపోతుంది ఆట అన్న అమ్ములు ఉండరా నీకేంది బిడ్డు నీ కంటలు లేరా నీకు వదనం లేరు నీకు తమ్ముడు లేరా నీకు వరదలు లేరు అంటే లోకం ఎవరందరూ ఎవరి తమ్ముడు తరారా తోడ పుట్టిన తోడ అని అయ్యో చెల్లని ఆ బుడ్డు కలుసుకొని బాధ అడుగుతిపోతుంది దేవుడు రాత తీరు దొరుకునయ్యన్నారు మానవుడికి ముక్కలు రోజుకోడు కోతికైన గీత చక్కకుండా కోతికి గీత చక్కకుండా ఏమన్నారు దేవుడు మనకి ఇది దొరుకుతుంది అన్నారు చేసినట్టు భగవంతుడు మన రాత తీరు మనకు దొరుకుగారా రోజకుడు సరే నాదను చెప్పినట్టుగా రాను మోరు కట్టమన్నగా ఒక్కడ వండి మాత్రడుగా రాస భవనము అదే భవన లోపల నేను ఉంటానని కన్న తల్లి ఒప్పుకున్నది గడ్డ వంటి రారాదు కంజల సేన రాజేవన్నాడు బామా రఘురమ్మ దానికి గడవంటి కొన్ని సీరలు దాని దానికి కొన్ని రైగలు దాని దానికి అంటే దానికి ఎందుకయ్యా సీరలు దానికి ముగ్గురోడా ముద్దులోడా అది ఎందుకయ్యా దానికి బట్టలు ఒంటి మీద ఉన్న ఒక సీరే ఇంకొక పాత సీర ఇత ఓ సీర ఇడితే ఓ సీర కట్టుకొని ఉంటది అన్నది సీర పడ్డ కాడనకుంటది ఎంతటి నీకు అదృష్టం వచ్చిందే వచ్చింది ఏడవ సీతంత దూరాన వారేసి నాట సీర గాడి గచ్చి కన తల్లి ఆ సీర చేత పట్టుకు అని ఆడవిల్ల గంజన మాల ఆ తల్లి ఏమన్న తెలియనా ఏమే కాదండి లగునమ్మా నా పాల అంటే సంసారాన్ని వాడి వచ్చిన నీడ అంటే సంసారాన్ని అర్థం చేశావు కాబట్టి నీకు గడవండి ఒకవేళ కనవు గానే కాకపోవు గాని ఒకవేళ కానవై నీ గర్భవాసం కొడకన్న బిడ్డన ఉడితే నా యొక్క సత్యం అంతురాను నోట శాబరి విడతానా
वंगल तो नीक कन्नवर you
బిడ్డల ధర్మ కాంతులు ఆ యొక్క లక్కనిచ్చి నెత్తుకొని వచ్చిన లక్కనిచ్చిన నుంచి అడుగు లోపల ఒక్కటే ఉన్నది రానువారు కట్టుకున్న రాజభవనం అయ్యా నర్ర హటివది కోర జంగలి మారి పెద్దవారు మాట్లాడతానే కోర పెద్దవారు కొట్టాడుతున్నాయి శివుల కడుగు సీకడు కోరేరు వంత నర్ర అడవి కోర జంగల్లో కన్న విడిని ఒంటరిగా వచ్చి ఆ తల్లిని గడవంటి మాత్రం లక్కనిచ్చిన ఎక్కువ మానరు ఒక్కసారి వచ్చి పోయి రారా వాళ్ళంత గడ వంటే మాత్రనగా ఎక్కడ భాష ఎక్కడ వచ్చింది మారంత మళ్ళీ వాతావరణం పట్టింది మాట మళ్ళీ వాతావరణ తిరుగుకుండానే రామో స్నానం చేసి
చూసే ప్రేక్షకులకు అందరికి ధన్యవాదాలు. ఇప్పుడు మీ అక్కడి చెప్పే ఒగ్గు కథలు చూసిన వారు ఎవరైనా లైక్ చేయండి, మరి అటువంటి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆఖరికి మాత్రం గుల్లే గంట ఎత్త కొడతామో గట్టిగా, ఈ గంటను గట్టి కొట్టాలి. ఎవరైతే గంట కొడతారో వాళ్లకు ధన్యవాదాలు. మరి అందరికి నమస్కారం, చూసే ప్రేక్షకులకు నమస్కారం.